చాలామంది డబ్బుని దాపెట్టుకోవాలనుకుంటారు ఎందుకంటే కష్టకాలంలో అది ఉపయోగపడుద్ది కాబట్టి లేదా ఏదైనా కొత్త స్థలం కొనాలనుకున్న తక్కువలో దొరికింది అనుకోండి అది కాకపోయినా ఏదైనా అత్యవసర వాటిల్లో మనకి ఆ డబ్బు ఉపయోగపడుతుంది దాపెట్టుకుంటాం కాబట్టి అయితే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు డబ్బుని దాపెట్టుకోవాలంటే బ్యాంకుల్లో వేసుకోవట్లేదండి బాబు అసలు కడుతున్నారు ఇప్పుడు మీ ఇంట్లో కూడా చాలామంది చిట్టులు కడుతూనే ఉండి మీకు తెలిసి అయ్యి ఉండొచ్చు తెలియకయ్యి ఉండొచ్చు అయితే మామూలుగా అందరి ఇళ్లలో చిట్టి అనేది కడుతూనే ఉంటాం అయితే ఇక్కడ మాత్రం అందరూ కూడా ఒక దగ్గర చిట్టి వేస్తున్నారు వేస్తూ ఏస్తూ అలా ఆయన అందరినీ నమ్మించి దాదాపుగా ఆరు కోట్లండి బాబు ఆరు కోట్లు అంటే మామూలు ఎత్తుకొని ఇల్లుపోయాడండి బాబు చూడండి అసలు అయితే ఇది ఎక్కడ జరిగిందంటే కాకినాడ జిల్లా పత్తిపాడులో జరిగిందనమాట ఇది ఈయన ఈ వీరబాబు ఇరవై సంవత్సరాల నుంచి అక్కడే బంగారం షాప్ నడిపిస్తూ ఉన్నాడు అయితే అందరితో కూడా సన్నిహితంగా బాగానే ఉండేటాడు మంచి పేరు తెచ్చుకున్నాడు అంతా కూడా అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ బంగారం కొనడానికో ఏమో కానీ కొంతమంది దగ్గర అప్పులు చేసాడు ఆ అప్పులు తీర్చడానికి ఇబ్బంది పడిపోతున్నాడు అందుకని చెప్పి ఇంకొంతమంది దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడో తెలుసా నాకు ఇలా డబ్బులు కావాలి మీకు నచ్చినంత వడ్డీ అయినా పర్లేదు అన్నాడంట ఇప్పుడు కష్టపడి కట్టేటోడు అనుకోండి వడ్డీ మీకు నచ్చినంత అంటే ఎవరు ఒప్పుకుంటారు అసలు ఒప్పుకోరు అలా కాకుండా రెండు రూపాయలు మూడు రూపాయలు అని చెప్పి మనం వడ్డీ కూడా మాట్లాడుకుంటాం కష్టపడే వాళ్ళు అలా ఉంటుంది ఎందుకంటే నెలలో కట్టాలంటే వాళ్ళకి తెలుసుద్దండి బాబు బాధ ఏంటో ఆ డబ్బు కట్టాలంటే కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే ఒకరి దగ్గర అప్పు తీసుకోవాలంటే రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీ తెలుసుకొని కట్టుకుంటాం కదా కానీ ఈయన మాత్రం ఇప్పుడు లక్ష రూపాయలు తీసుకున్నాడు అనుకోండి ఎవరి దగ్గరైనా వడ్డీ మీ ఇష్టం అని చెప్పేటోడంటండి బాబా అసలు చూసారా ఇక్కడే తెలిసిపోతుంది కదా అని ఎలాంటి వాడు అనేది కట్టే ఉద్దేశం ఉందనుకోండి వడ్డీ కాదు ఇంత అని మాట్లాడుకుంటాడు కానీ ఎగేసే రకం అని అక్కడే అర్థమైపోయింది నాకైతే అర్థమైందండి బాబు మీకు అర్థమైందో లేదో కింద కామెంట్లో రాయండి అయితే అందరూ కూడా ఈ వడ్డీకి కకుర్తి పడి చాలామంది డబ్బులు ఇచ్చేసారు ఇచ్చేసి ఇలా దాదాపుగా ఒక ఐదారు కోట్ల దాకా ఉంది ఆయన దగ్గర మందిది అయితే చాలామంది ఇంకోటి ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో అసలు చేసిన తప్పేంటో చూడండి అసలు ఏదైనా ఉంటే పోనీ బంగారం కొనుక్కోవడం బంగారం ఎప్పటికీ చెడిపోదండి బాబు అసలు తెలుసా బంగారం మన కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంత ఉపయోగపడుద్దో తెలుసా మీకు అసలా ఏదైనా బాగాలేదనుకోండి ఈ బంగారం ఇప్పుడు నాకే బాగాలేదు ఏదో చిన్న చిన్న ఏవో అయ్యో ఇబ్బందులు వచ్చాయి అనుకోండి ఈ బంగారం అంతా తీసుకెళ్ళి బ్యాంకులో పెడతాను బ్యాంకు నాకు ఇంత డబ్బులు వేస్తాను నెలకి ఇంత నేను కట్టుకుంటూ ఉంటాను బంగారం కొడితే ఇలా ఉంటుంది వీళ్ళందరూ ఏం చేస్తారంటే చాలామంది ఇలా బంగారం కొనుక్కోకుండా డబ్బుల్ని వడ్డీ పేరుతో మనకు తిరిగి వస్తాయిలే ఎక్కువ అని చెప్పి చాలామంది అత్యాసకు పోతున్నారు మా నాన్న కూడా అలాగే వెళ్ళలేండి అత్యాసకు పోయి ఇంత అని వడ్డీకి ఇస్తారు వాళ్ళ మళ్ళీ తిరిగి ఇవ్వరు ఇప్పుడు అత్యాస పోయావు ఏంటి నీ దగ్గర ఉన్న డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తే వడ్డీ వచ్చుద్ది నాకు నెలకి ఇంటి ఖర్చులో లేకపోతే పాల బిల్లు పోద్దని మనం ఆలోచిస్తాం కానీ అసలు వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అని ఆలోచించాము అసలు డబ్బా చాలా పెరిగిపోయిందండి బాబు మన అందరికీ కూడా అసలు అలా కాకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇంకొంతమంది ఉన్నారండి బాబు ఏదైనా డబ్బులు ఉన్నాయనుకోండి ఒక వస్తువు కొనుక్కుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా బంగారం ఉంటే ఎంత మంచిది అసలు అయితే చాలామంది కూడా పాపం రూపాయి రూపాయి కూడ పెట్టుకొని ఎంత అంటే ఇంకొంతమంది కూలీనాళి చేసుకున్నా కూడా ఇప్పుడు ఒక పూట అన్నం తిని ఇంకో పూట మంచినీళ్ళు తాయి డబ్బుని ఆదా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి బాబు అలాంటి వాళ్ళు కూడా వడ్డీ వచ్చుద్ది నాకు పాల బిల్లో కరెంటు బిల్లు పోని చెప్పి వడ్డీకి ఇస్తున్నారు పోనీ అవి తిరిగి వస్తున్నాయి అంటే అది లేదు ఇలా కష్టం వృధానే కదా ఇప్పుడు ఆ డబ్బులన్నీ కూడా బురదలో పోసిన పన్నీర్ లాగే కదా మరి ఇప్పుడు వాడు చూడండి అసలు ఎవరికి వచ్చింది లేదు చేసింది లేదు అందరి దగ్గర అధిక వడ్డీ ఇస్తానని చెప్పి అందరి దగ్గర నుంచి డబ్బులు లాక్కొని పరారైపోయాడు ఇప్పుడు బాధపడే ఏం అండి అసలు ఆరు కోట్లు అంటే మామూలు ఎంతమందిని మోసం చేసి ఉంటాడు మీరైనా సరే ఎవరికైనా అప్పిచ్చేటప్పుడు వాళ్ళు మళ్ళీ తీర్చగలరా అని కనుక్కొని ఇవ్వండి ఇప్పుడు వీళ్ళందరూ నెత్తి బాధకున్న కూడా ఎక్కడి నుంచి వస్తాయి అసలు పోలీసులకు చెప్పారు కానీ వాళ్ళు కేసు నమోదు చేసుకున్నారు దర్యాప్తు చేపేస్తున్నాడు వాడు ఆరు కోట్లు తీసుకుని ఎక్కడికి పారిపోయి ఎవరికి తెలుసు అసలు డబ్బులు ఎవరికి ఊరికే రావని చెప్పి ఆ గుండంకులు చెప్పాడు కాబట్టి చిట్టి లేసే ముందు వడ్డీ ఇంత వస్తుందా ఎంత వస్తుందని ఒకసారి ఆలోచించుకోండి వీళ్ళు ఇవ్వగలరా లేదా ఇప్పుడు ఎంతకాలం నుంచి ఉన్నా కూడా మన బుద్ధి మనిషి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుంది అనేది ఎవరు చెప్పలేరు ఎందుకంటే డబ్బు అలా మారుస్తుంది కాబట్టి కాబట్టి ఎక్కడైనా చిట్టి వేసే ముందు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకోండి పోనీ చిట్టి వేసుకోవద్దు అంటే బ్యాంకులో పెట్టుకొని పెట్టుకోండి లేదా బంగారం కొనుక్కోండి ఎప్పుడొకప్పుడు ఉపయోగపడుద్ది కాబట్టి డబ్బులు ఊరికే రావు గుండంకులు చెప్పాడు కదా వినండి కొంచెం